Tulsi. No problem. नाने पिंकी मीडिया ग्रुप శ్రీకంచ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడను. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగం, వ్యాపారం, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. గురుజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9908478021. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఒఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. ఈ వీడియో ఏంటి అంటే బిహైండ్ ద సీన్స్ ఆఫ్ అవర్ 1 మిలియన్ ఈవెంట్ షూట్ అన్నమాట. అంటే చాలా మంది అనుకోవచ్చు మేము చేసిందంతా కూడా ఫేక్ ఏమో అనుకోవచ్చు కొంతమంది, లేదా కొంతమంది అక్కడక్కడ సెట్టింగ్ చేసామని అనుకోవచ్చు. అంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, సో అలాంటి పర్సనల్ ఒపీనియన్ ఎవరు తెలుసుకోకుండా మేమే డైరెక్ట్ గా మీకు చూపిస్తున్నాం అన్నమాట. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. ఫస్ట్ అయితే మేము మీరు మెయిన్ వీడియోలో చూసి ఉండేటట్టయితే అక్కడ జరిగిందంతా ఇక్కడ మేము బిహైండ్ ద సీన్స్ చూపిస్తాం. అంటే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి తీసుకున్నాం, ఎలా పర్చేస్ చేసాం, ఆర్డర్స్ అవి ఎలా ఇచ్చాము, అండ్ పేమెంట్స్ అవి ఎలా చేసాం, అన్నీ మీకు మొత్తం చూపిస్తాము. నేనైతే ఇంకా రెడీ అయ్యాను, కానీ నాని అయితే మార్నింగ్ నుంచి కంటిన్యూగా వాళ్ళందరికీ కాల్స్ చేసి ఫాలోఅప్ అయ్యి అసలు నాని రెడీ కూడా అవ్వలేదు. అండ్ ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి నేను చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఎటైనా డైవర్ట్ అయితే ఇబ్బంది కదా అని చెప్పి. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేయండి. నువ్వు కూడా వెళ్ళరా, ఇంకొకరు ఎవరున్నారు, నువ్వు కూడా రానన్నా. సో ప్రతి ఒక్క పిల్లలకి బుక్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన యాక్సెసరీస్ ఏమేమి ఉంటాయి అవన్నీ ఇద్దాం అని అనుకుంటున్నాం. సో పింక్ ఏమంటా తీసుకుంటున్నా? యా ప్యూర్ వైట్ బాగుంది, బాగుంది. ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్, ఒక అప్సరా పెన్సిల్, షార్ప్నర్. ఇట్లా చూడండి ఒకసారి, బ్లూ పెన్, బ్లాక్ పెన్, పెన్సిల్ ఇలాంటి ఉంటాయి మిగతా అంటే పెట్టుకోవడం ఆ పౌచ్. క్లియర్ పౌచెస్ ఉంటాయి కదా. మేమైతే ఇప్పుడు ఇది బ్యాంకెట్ హాల్. యాక్చువల్లీ ప్రెజెంట్ అయితే ఇక్కడ స్టేజ్ అది లేదు, ఎందుకంటే ఏమైనా ఈవెంట్ ఉంటేనే కదా పెడతారు. సో ఈ ప్లేస్లో స్టేజ్ అనేది వస్తుంది, అండ్ ఇక్కడంతా పిల్లలు వాళ్ళు కూర్చుంటారు. బఫే సిస్టమ్ అంతా అక్కడ ఉంటుంది, ఎలానో మీరు చూడొచ్చు. ఆయుష్ వచ్చేసిందా? సో ఫైనలీ వీఆర్ డూయింగ్ అవర్ ఈవెంట్ హియర్. ఓకే, సో ఇది వచ్చేసి నార్త్ వే అన్నమాట. ఇది మనకి ప్యాంట్లూన్స్ పక్కనే ఉంటుంది. స్పెషల్గా దీని గురించి చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు చూస్తే నా బర్త్డే వీడియో కూడా నేను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను.
ఇదే ప్లేస్ లో నా బర్త్డే కేక్ కటింగ్ అది అయ్యింది. సో వీ హ్యావ్ ఎ కనెక్షన్ టు దిస్ ప్లేస్ అనమాట. అండ్ అంబియన్స్ అది కూడా చాలా 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 బాగుంది. అండ్ నార్త్ వే వాళ్ళు మనకి ఒక 3-4 మంత్స్ లో ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అలా. సో మాకు బిజీ స్కెడ్యూల్స్ లో కూడా మాకు ఈ స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన పిల్లలందరికీ కూడా ఫుడ్ ఐటమ్స్, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలో చెప్పండి, అన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నార్త్ వే. సో రేపు ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చాలా టెన్షన్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నువ్వు మామూలుగా బీటీఎస్ చూపించడానికి, ఐ మీన్ ఈ ప్లేస్ ఎలా తయారు చేస్తాను అనేది. ఏంటి నా ఫేస్ అంతా ఇలా ఉంది అని అనుకుంటున్నారా? అస్సలు నిద్ర లేదు మాకు నైట్ అంతా. అండ్ నాకు కూడా చాలా నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ వాట్ ఎవర్, వీడియో అంటే ఇంకా మనం హుషారు అయిపోతాం కాబట్టి ఇంకా రెడీ అయిపోయాము. అండ్ సో ఏంటి ఇంకా ఎలా రెడీ అవ్వలేదు అనుకుంటున్నారా అంటే ఏంటంటే మ్యాటర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అప్పటికప్పుడు ఆ డ్రెస్సెస్ అన్ని కొన్నాం కదా, చూసారు కదా మీరు బీటీఎస్ వీడియోలో. సో అవన్నీ రెడీ చేసినప్పటికీ చాలా లేట్ అయిపోయింది నైట్, అందరికి కట్ట సెట్ అవుతుంది లేదా ఆల్టర్నేషన్ చేయించి అవన్నీ చేయించడం వల్ల. సో అవన్నీ చేయించి అప్పుడు స్లీప్ వచ్చింది, అప్పుడు పడుకున్నాం, ఇప్పుడు లేచి వెంటనే ఆ డ్రెస్సెస్ అన్ని ఇవ్వడానికి వెళ్తున్నాం. చూడండి మీరు కూడా ఇవి స్మాల్, ఇవి ఏమో అందరికి సరిపడేవి, ఇవి ఏమో సైజ్ చేయించాం కదా. అసలు డైరెక్ట్ గా చెప్పేస్తా అంటే మెయిన్ మ్యాటర్ ఏంటి చెప్పు. మెయిన్ ఓ బిహైండ్ ద సీన్స్ ఆ గోలగుంద్ర ఏదాపల్లి లక్ష లక్ష అదే మిడిల్ 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 ఎంత గోలగుంద్ర బాబు. సో ఏంటి అంటే మేము ప్రెజెంట్ మాకు మొత్తం ఒకసారి కార్ చూపించు, అంతా సామాన్లు సామాన్లతో నిండిపోయి ఉంది. అక్కడ నాని చూడు ఎలా ఉన్నాడు, బహిష్కరించాం. సో ఇప్పుడు ఏంటి అంటే మేము ఇవన్నీ సర్దుకుంటున్నాం, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అలా ఒకటి 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 తీస్తే బాగోదు కదా, అందుకే అన్ని ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాము. బట్ నాకు తెలియదు నాని ఆల్రెడీ రాసుకున్నాడు ఇక్కడ కవర్స్ పైన, అంటే పిల్లల కోసం అని చెప్పి సైజ్ చేయించాం కదా. సో ఇప్పుడైతే మనం ఈ పిల్లలకి ఈ అవుట్ఫిట్స్ ఇస్తాము, చూస్తే మీకు తెలుస్తుంది అన్ని వైట్. ఎందుకు అంటే వైట్ అనేది వైట్ వేసుకున్నప్పుడు మనకు కూడా చాలా పీస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ వైట్ వచ్చేసి ఈక్వాలిటీ అనమాట, అంటే అందరూ సమానమే వాట్ ఎవర్, అంటే పిల్లలైనా ఏదైనా సరే అందరూ ఒకేలా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంట్లో ఒక 2 సిస్టర్స్ ఉంటేనే ఒక కలర్ నాకు అంటే ఒక కలర్ నాకు అని గొడవ ఆడుకుంటాము. అలాంటిది ఇంతమంది పిల్లలు ఒకరికొకటి ఒకరికొకటి ఇస్తే వాళ్ళు ఏమైనా మనసులో ఫీల్ అవుతారేమో అని చెప్పి ఇంకా అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండకుండా మేము వైట్ కోసం చాలా కష్టపడ్డాం. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, చలో. చేతులు
చీర తీసుకుందాం స్మాల్ అండి నేను ఏంటి ఇంత పెద్ద బ్యాగ్ అది పట్టుకుని ఉన్నాను అనుకుంటున్నారా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి కదా సో దానికోసం అక్కడ మీకు కనిపిస్తే నాని ఉన్నాడు అక్కడ ఇతను కాదు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు చూపిస్తాను ఏం చేస్తున్నాడు అనేది బ్యానర్ ఒకటి చేపిస్తున్నాము అది తీసుకోవడానికి వచ్చాము నాని నాని డెకరేషన్ వచ్చేసి మెమొరీ మేకర్స్ ఇది మనకి ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ నా బర్త్డే కూడా చేశారు అండ్ చాలా అసలు మన కొలక్ కూడా ఏం కావాలి మీరు చూసే ఉంటారు యా అండ్ ఓన్లీ ఈవెంట్ అనే కాదు ఏ ఈవెంట్ అన్నా సరే వాళ్ళు మీకు డెఫినెట్ గా చాలా పేర్లోనే ఉంది మెమొరీ అని చెప్పి గుర్తుండిపోయేలా చేస్తారు అండ్ ఇది వచ్చేసి మన బ్యానర్ చాలా 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 బాగుంది నాకైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద బ్యానర్ మన ఫోటోలో ఎప్పుడు ఎవరితో చూడడం తప్ప సేమ్ స్టిల్ ఇద్దాం కావచ్చు చిన్న పంట క్యూట్ కదా చాలా బాగుంది అండ్ డెకరేషన్ అది అవుతుంది ఇంకా అంటే దీనివల్ల లేట్ అయిపోయింది అనమాట మా లేట్ వల్ల ఇంకా పూర్తిగా అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మీకు ఎలా వచ్చిందని చూపిస్తాం వెయిట్ చేయండి వీడియో మొత్తానికి బ్యాలెన్స్ కూడా నచ్చింది చూస్తుంటే ఫాస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతే బాగుంది అనిపిస్తుంది అండ్ అలానే చింత నేను మేకప్ చేయించుకోవాలన్నమాట ఇప్పుడు తిని వచ్చేసి చందు ఎప్పటి నుంచో మేము కొలాబరేట్ అవుదాం అనుకుని ఆఖరికి ఈ స్పెషల్ మూమెంట్ మాకు కలిసింది అనమాట సో నేను అందరి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తిను మేకప్ ఆర్టిస్ట్ అండ్ చాలా 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 బాగా మేకప్ చేశారని నేను చేయించుకోలేదు ముందు బట్ మేకప్ అందరికీ చాలా బాగా చేసింది పేజ్ వచ్చేసి ఎలిగెంట్ మేక్ ఓవర్స్ అని ఉంటుంది సో డూ విజిట్ ద పేజ్ అండ్ కేక్స్ అయితే మీ అందరికీ తెలిసిందే నేను స్పెషల్గా మళ్ళా కేక్ ఫ్రమ్ అని చెప్పక్కర్లేదు ద బ్యూటిఫుల్ అండ్ టేస్టీ కేక్ ఫ్రమ్ పుప్పా హౌస్ థ్యాంక్ యూ సో మచ్ పుప్పా హౌస్ అయితే మ్యాజిక్ షో సూపర్ అసలు తిను వచ్చేసి మ్యాజిక్ షో రవి అన్నమాట
చాలా అంటే చాలా 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 బాగా చేశారు. లైక్ మనం టీవీలో చూసినట్టు రొటీన్ మ్యాజిక్స్ కాకుండా రియల్గా అంటే అమ్మ నిజమైన గొప్ప మ్యాజిక్ రా అనిపించేలా చేశారు. చాలా 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 బాగా అనిపించింది. నేను మీకు తన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మేక్ యువర్ ఈవెంట్ మోర్ మంచి లేదు ఒకసారి మా మెజీషియన్ పింకీ గారికి ఒకసారి యూట్యూబర్ పింకీ రెస్టాంగ్ అంటే ఆయన దేవుడు కాబట్టి ఇద్దరు పెళ్ళాలు. వినాయకుడు వినాయకుడు కూడా దేవుడు కాబట్టి చూస్తూ ఉంటారు మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు పాపం అండ్ మా ఆర్ఫనైజ్ లో ప్రతి ఒక్కరు మీకు చాలా డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు మాకు. ఏది సాల్ట్ ఇది నా రెడీ అయిపోయాం. మీకు చాలా సర్ప్రైజింగ్ చూపించాలి ఈ వీడియోలో. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా కొత్త విషయాలు జరుగుతున్నాయి. అది ఏంటి అంటే ఒకసారి బాయ్స్ అందరు వచ్చేయండి అమ్మా కమాన్ ముందే చూపించి చూపించేయక చూపించండి రమేష్ గారు. సో నేను రెడీ 1 2 3 చెప్తాను అప్పుడు అందరూ ఒకేసారి అనేక తిరుగుతాం ఓకేనా బాయ్స్. రెడీ 1 2 3 వావ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నానిపింగి అఫీషియల్ టీషర్ట్స్ కూడా. యా టీషర్ట్స్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అన్నమాట. 300 to 500 పీపుల్ వరకు మనం ఫుడ్ ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకొక చాలా పెద్ద టాస్క్ ఏంటి అంటే చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇంకా ఆ వర్షంలో అంటే ఇంకా అందులో ఫిక్స్ అయిపోయాం. ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. మేము వెళ్ళి ఫుడ్ ని పిక్ చేసుకోవడం మాత్రమే ఉంది. సో మేము ఈ టీషర్ట్స్ అనేవి ఎందుకు వేసుకున్నాము అని అంటే అందరికి తెలియాలి. అంటే ఇప్పుడు నార్మల్ గా అందరూ ఒకేలా డ్రెస్సెస్ వేసుకుంటే మనకి తెలియదు కదా. సో ఇలా టీషర్ట్స్ వేసుకుంటే చూసిన వాళ్ళకి కూడా ఓకే వీళ్ళకి 1 మిలియన్ వచ్చినందుకు వీళ్ళు ఇలా పంచుతున్నారా అంటే మనం కూడా ఏమైనా సక్సెస్ అయితే లేకపోతే మనకు కూడా ఏమైనా ఈవెంట్ ఉంటే అలా పంచుదామని ఒక థాట్ వస్తుంది అని మేము ఇలా ప్లాన్ చేసాము. అండ్ నిన్న వీడియోలో కూడా వైటే కాబట్టి మనం ఇప్పుడు కూడా వైట్ బికాస్ వైట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ పీస్ కదా అందుకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. పెట్టేస్తే సరిపోద్ది అంటే ఒక 3-4 బస్తాలు పడతాయి కదా. మా ఫ్రెండ్స్ వాన్ ఇది కూడా టీషర్ట్ వేసేసుకోరా బాగుంది నైస్ ఓకే. ఇక్కడ అంతా వాటర్ బాటిల్స్ ఇవి ఏమో బిర్యానీ ప్యాకెట్స్ పెట్టడానికి. అండ్ ఈ వీడియో ఇంత బాగా జరిగింది ఇంత హ్యాపీ ఎండింగ్ వచ్చింది అని అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. నిజంగా మాకు చాలా హెల్ప్ చేశారు. వర్షం పడినా కూడా మాకు ఎందుకులే తడవడం తడిసి చేయడం ఏంటి అవసరం అని అనుకోకుండా చాలా హెల్ప్ చేశారు. నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటేనే మనకి ఏదైనా ఒక సక్సెస్ అయినప్పుడు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో
మీ ముందు ఉంటాం.